అందరికీ నమస్కారం. ఆరోజు ఆదివారం. శృతిలయ ఏదో కోల్పోయినట్లు దిగులుగా మూడీగా కనిపిస్తుంటే సీతారత్నం కూతుర్ని అడిగింది, ఏంటమ్మా అలా ఉన్నావు అని. మా ఆఫీసులో నా పక్క సీట్లో పనిచేసే కొలీగ్ శకుంతలను చంపేశారమ్మా, చెప్పింది శృతిలయ బాధగా. చంపేశారా, ఎవరు అని అడిగింది తల్లి. ఇంకెవరు, అత్త, ఆడబిడ్డలు, గయ్యాళ్ళులమ్మ వీళ్ళు 10 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. నెల నెల జీతం తెస్తోంది, చాలదా? శకుంతల వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకొచ్చిన రిటైర్మెంట్ తాలూకు డబ్బులో భాగం తెమ్మని పుట్టింటికి తరిమింది అత్త. ఆయన ససేమిరా అన్నాడు. గృహహింస కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టించి జైలుకి పంపిస్తానన్నాడు. అది మనసులో పెట్టుకొని అత్త ఆడబిడ్డలు కలిసి గ్యాస్ లీక్ చేసి చంపేశారమ్మా, ఇప్పుడు ప్రమాదం జరిగిందని ఏడుస్తున్నారు, నాటకాలాడుతున్నారు అన్నది శృతిలయ. అయ్యో పాపం, చిన్న వయసులోనే 100 ఏళ్ళు నిండాయా అని సీతారత్నం సానుభూతి చూపించింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సీతారత్నం హడావుడిగా లేచి తలుపు తీసింది. ఎదురుగా ఉన్న అన్నావదినలు కనిపించేసరికి ఆమె ముఖం చాటంతాయింది. రండి రండి అన్నయ్య, బాగున్నావా వదిన? ఫోన్ చేయకుండా సడన్గా వచ్చేసారే, భలే, రండి రండి అంటూ వారిని ఆహ్వానించింది. సర్ప్రైజ్ చేద్దామని అని పకపకా నవ్వాడు మోహన్రావు. ఎక్కడా మా కోడలు అంటూ హాలంతా కలయజూసింది జానకి. అత్త ఇక్కడ అంటూ బెడ్రూంలో నుంచి హాల్లోకి వచ్చింది శృతిలయ. అంతా హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు. సీతారత్నం మంచినీళ్లు, కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేసింది. మోహన్రావు చెప్పాడు, చెల్లకొచ్చి ముంతదాచడం ఎందుకు? ఈ ఏడు మా శివుడికి పెళ్లి చేసేద్దామని నిర్ణయించుకున్నాం. శృతి పుట్టినప్పుడే మా కోడలు అనుకున్నాం కదా, వచ్చే శనివారం మంచిరోజు, నిశ్చితార్థం చేసుకుందాం. మేనమామ మాటలు వింటున్న శృతిలయ ముఖంలో రంగులు మారాయి. సీరియస్గా చెప్పింది, సారీ మామయ్య, నేను శివుడు బావను పెళ్లి చేసుకోను. మోహన్రావు బిక్క చచ్చిపోయాడు. అతని ముఖంలో మబ్బుతెర కమ్ముకుంది. జానకి షాక్తో బిగుసుకుపోయింది. ఏడుకొండలవాడా, ఏమిటి విపరీత బుద్ధి దీనికి అంటూ కంగారు పడిపోయింది సీతారత్నం. శృతి మతిపోయిందా ఏం, ఏమిటా మాటలు అని సీతారత్నం ఇంకేదో అనబోతూ ఉండగా కట్ చేసింది శృతిలయ. అమ్మా నువ్వూరుకో మామయ్య, బావను నేనెందుకు పెళ్లి చేసుకోనంటున్నానంటే, ఈ రోజుల్లో మేనరికాలు చేసుకోకూడదు. సైన్స్ ప్రకారం కాదని చేసుకుంటే అవకరం పిల్లలు, పిచ్చోళ్ళు, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు పుడతారు. అందుకే ఇప్పుడు ఎవరు మేనరికాలు చేసుకోవడం లేదు. మనం పాతకాలం నాటి తుప్పుపట్టిన ఆలోచనలను మానుకోవాలి అన్నది. మేనకోడలి మాటలకు నొచ్చుకున్నారు మోహన్రావు, జానకి దంపతులు. బాధపడుతూ వెళ్ళిపోయారు. సీతారత్నం కూతురు మీద మండిపడింది. ఏంటే శృతి, మామయ్యతో అట్లాగైనా మాట్లాడేది? ఏమనుకుంటారు, చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధమే కదా. మేనరికాలు చేసుకున్న వాళ్ళందరికీ అవకరం పిల్లలు పుడుతున్నారా? ఎవరికో నూటికి కోటికి ఒకరికి అలా జరిగి ఉండొచ్చు. అమ్మా ఇక ఆపు, మేనరికం గురించి కాదు, అత్త ఆడబిడ్డలు ఉన్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను. అదేంటే, అత్త ఆడబిడ్డలు లేకుండా ఏ సంబంధం ఉంటుంది? నీ స్నేహితురాలు ఎవరినో అత్తింటివారు చంపారనే భావన నీతో అలా అనిపిస్తూ ఉంది, భయమే ఇందుకు కారణం, అంతకంటే ఏం లేదమ్మా అన్నది. అత్త సరే, కనీసం ఆడపడుచులు లేని సంబంధం చూడొచ్చుగా అమ్మా, ఒక్కడే మగపిల్లవాడు ఉన్న ఫ్యామిలీలు ఉండవా? అటువంటి సంబంధం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను. చూస్తున్నావుగా అత్తలు ఆడబిడ్డలు రాక్షసుల్లా కోడళ్లను ఎలా చంపేస్తున్నారో. ధనపిశాచం పట్టుకుంది వీళ్లను. రోజు న్యూస్లో ఎన్నెన్ని నేరాలు ఘోరాలు. అత్తుంటి వారి చేతుల్లో చావమంటావా నన్ను? నేను సుఖంగా బతకడం నీకు ఇష్టం లేదా అంటూ తల్లి మీద ఎదురుదాడికి దిగింది శృతిలయ. శృతి నా మాట విను, శివుడు మేకపిల్లలాంటివాడు, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. సొంత మేనమామ, అత్త, ఆడబిడ్డలు, రక్త సంబంధీకులు, వాళ్ళు నీకు అపకారం చేస్తారా నీ పిచ్చిగాని?
అమ్మా, పిచ్చిదానివి నువ్వు. బయటి వాళ్ళకంటే సొంత చుట్టాలే ఇంకా డేంజర్. తడిగుడ్డలతో గొంతుకొస్తారు. అందులోనూ అత్త అనెడ్యుకేటెడ్ ఉమెన్, ఎందరిని చూడడం లేదు, సొంత అన్న ఫ్యామిలీ అని మోసపోకు, అంది శృతిలయ. ఇదేం విడ్డూరమే అని సీతారత్నం అసంతృప్తితో వెళ్ళిపోయింది అక్కడి నుంచి. శృతిలయ తన సీట్లో కూర్చొని సీరియస్గా పనిచేసుకుంటూ ఉండగా వచ్చి పక్కన కుర్చీలో కూర్చొని, హాయ్ శృతి, లంచ్ టైం అయింది అన్నాడు కొలీగ్ సుందర్రావు. అవునా అంటూ తలెత్తి వాల్ క్లాక్ వైపు చూసింది. క్యాంటీన్కి వెళ్దాం, మాట్లాడే పనుంది అన్నాడు. ఇప్పుడు మాట్లాడరాదు అన్నది శృతి. నోనో, ఇక్కడ కాదు, అఫీషియల్ టాక్ కాదు, పర్సనల్. సరే అంటూ లేచింది. ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళారు. సుందర్రావు కేక్ సమోసాలు తెచ్చాడు. అవి తిన్న తర్వాత కాఫీలు తెచ్చాడు. ఏంటి సుందర్రావు, ఏదో మాట్లాడాలన్నావు? అడిగింది శృతిలయ. సుందర్రావు గొంతు సవరించుకుని చెప్పాడు. శృతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. వన్ సైడ్ లవ్ అనుకో, నాకు మొహమాటం ఎక్కువ. ఇంతకాలం చెప్పలేకపోయాను, పూర్వజన్మల బంధం ఏమో అన్నట్టు ఒకే ఆఫీసులో చేరాం. ఇద్దరి ప్రొఫెషన్ ఒకటే. మనం మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం. నీకు అమ్మ ఉందా సుందర్రావు? అడిగింది శృతిలయ. నాది చిన్న వయసే కదా, అమ్మ లేకపోవడం ఏమిటి? నిక్షేపంగా ఉంది మా అమ్మ. అక్క చెల్లెలున్నారా? ఆ ఉన్నారు, ఇద్దరు అక్కలు ఒక చెల్లెలు. సారీ సుందర్రావు, అత్త ఆడబిడ్డలు ఉన్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను. అదేంటి అన్నాడు సుందర్రావు. ముఖం వెలవెలబోయింది, నిరాశపడ్డాడు. నో డిస్కషన్ ప్లీజ్ అంటూ లేచింది శృతిలయ. పెద్ద షాక్ తిన్నట్టు సుందర్రావు క్యాంటీన్లోనే సీటుకి అతుక్కుపోయాడు. శృతిలయ అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోనని మొండిపట్టు పట్టిందనే విషయం ఆఫీసులో వైరల్ అయింది. ఇదేం విడ్డూరం అని ముక్కు మీద వేలేసుకున్నారు అందరూ. హా, ఇక దీనికి పెళ్ళయ్యే రాత లేదు అని ఆమె భవిష్యత్తు మాయాదర్పణంలో చూస్తున్నట్టే చెప్పారు మరికొందరు. అత్త ఆడబిడ్డలు లేకుండా ఒంటికాయ సొంటికొమ్ములాంటోడు దొరుకుతాడా? ఏ దిక్కులేని సంబంధమో చూడాలి దీనికి అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. దీనికి పెళ్ళెప్పుడవుతుందో, కాళ్ల దగ్గరకొచ్చిన సంబంధాలను ఎడంకాలుతో తన్నేస్తోంది. నా బెంగంతా దీని పెళ్లి గురించే. ఏవైనా పూజలో, అభిషేకాలో, హోమాలో చేయిస్తేనన్నా దీని మనసు మారుతుందేమో అని భర్త రామ్మూర్తితో మొత్తుకుంటోంది సీతారత్నం ప్రతిరోజు. ఎవరెంత ఏడ్చి మొత్తుకున్నా తన అభిప్రాయం మార్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది శృతిలయ. కూతురు మొండి పట్టుదలను తలుచుకుంటూ బరువెక్కిన మనసుతో ఉన్న సీతారత్నాన్ని భర్త రామ్మూర్తి ఓదార్చాడు. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగవన్నారు. అయినా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయమవుతాయంటారు. దానికి మొగుడు ఎక్కడో పుట్టి ఉంటాడు. దేనికైనా టైం రావాలి. వచ్చినప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు అమ్మాయి పెళ్లి విషయం పీటముడి పడినట్టేగా, ఏదో ఒక రోజున సాఫీగా పరిష్కారమవుతుంది, దిగులు పడకు అన్నాడు భర్త. బాగుందండి మీరు చెప్పేది, అట్లాగని ఊరుకుంటామా? మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అంది సీతారత్నం. కూతురు పెళ్ళి జిగటగా మొదలై బిగుసుకుపోతున్నదని ఆమెకు ఆందోళన ఎక్కువైంది. మనమేం చేస్తాం, అయినా నువ్వెందుకు బాధపడుతున్నావు? మగపిల్లాడైతే గాని పెళ్ళి కాదేమో, ముదిరిపోతున్నాడు, నెత్తిమీద వెంట్రుకలు ఊడిపోయి బట్టతల వస్తోంది అని భయపడాలి. ఆడపిల్ల పెళ్ళికి ప్రాబ్లం ఏమిటి? చూస్తున్నావుగా, పెళ్లి కాని ప్రసాదులు అమ్మాయిల చుట్టూ ఎట్లా తిరుగుతున్నారో. ఆలస్యంగానైనా పెళ్ళవద్ది, నువ్వేం వర్రీ అవ్వకు, రామ్మూర్తి భార్యను అనునయిస్తూ చెప్పాడు. అది సరేనండి, ఎందుకైనా మంచిది. మన వాళ్ల మ్యారేజీ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించండి, ఫ్రీ రిజిస్ట్రేషన్ అట అన్నది. సరే సరే అన్నాడు రామ్మూర్తి. మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించిన వరుడికి అమ్మ అక్క చెల్లెళ్ళు ఉండకూడదనే కండిషన్ వల్ల చాలా రోజులు ఏ సంబంధము రాలేదు. కానీ రామ్మూర్తి నమ్మినట్టే ఓ మంచి ముహూర్తంలో శృతిలయకు కళ్యాణ ఘడియ వచ్చేసింది. ఒకరోజు ఆమె బాస్ రమ్మని కబురు చేస్తే వెళ్ళింది. శృతి, మీట్ మిస్టర్ వినోద్. మా బావగారి కంపెనీ రామ్దేవ్ కన్స్ట్రక్షన్స్లో జూనియర్ ఇంజనీర్, అనాథాశ్రమంలో పెరిగాడు.
నో మదర్ నో సిస్టర్స్ నీకు సూటబుల్ మ్యాచ్ అన్నాడు. వినోద్ హాయ్ శృతి గారు అంటూ పలకరించాడు. అతను సన్నగా పొడుగ్గా మంచి కళగల ముఖంతో చూడ్డానికి అందంగా కనిపించాడు. శృతిలయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తర్వాత శృతిలయకు వినోద్కి పెళ్ళయింది. కొత్త దంపతులు కాపురం పెట్టారు. శృతిలయ గర్భవతి అయింది. పుట్టింటి వారు ఘనంగా సీమంతం చేశారు. డెలివరీకి ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక అనూహ్య సంఘటన జరిగి ఆమెను కలవరపెట్టింది. రామ్ దేవ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి పనిమీద వచ్చిన ధర్మరాజు అక్కడ వినోద్ తన పోలికలతో జెరాక్స్ కాపీలా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. తీగలాగితే డొంక కదిలింది. అనాథాశ్రమంలో రికార్డులు పరిశీలిస్తే అసలు సంగతి తేలింది. వినోద్కి 3 ఏళ్లున్నప్పుడు తల్లిదండ్రులతో కాకినాడ సముద్ర తీరంలో కార్తీక మాసం స్నానాలకు వెళ్ళినప్పుడు తప్పిపోయాడు. వినోద్ని వీరయ్య అనే వ్యక్తి హైదరాబాద్ తీసుకెళ్ళి పెంచుకుంటూ ఉండగా అతని భార్య చనిపోయింది. దాంతో పెంచడం కష్టమై అనాథాశ్రమంలో చేర్పించాడు. ఆ పిల్లాడే వినోద్, ధర్మరాజు కొడుకు. వినోద్కి పరమానందంగా ఏనుగు ఎక్కినంత సంబరంగా ఉంది. అతనికిప్పుడు తల్లిదండ్రులతో పాటు అక్క చెల్లి కూడా దొరికారు. వినోద్ ఇల్లు ఖాళీ చేసి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయాడు. ఇక్కడ పుట్టింట్లో ఉన్న శృతిలయకు మండిపోయింది. వినోద్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఏంటని నిలదీసింది. శృతి, అర్థం చేసుకో, అనాథగా పెరిగాను. ఇప్పుడు అదృష్టవశాత్తు అమ్మా నాన్న అక్క చెల్లి దొరికారు. నాకు ఒక కుటుంబం ఏర్పడింది. ఇక నుంచి ప్రతిక్షణం నేను నా కుటుంబంతో గడుపుతాను. డెలివరీ అయిన తర్వాత నువ్వు కూడా ఇక్కడికే వస్తావు. ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు వినోద్. ప్రాబ్లమే, నేను అత్త ఆడబిడ్డలున్న ఇంట్లో కాపురం చెయ్యను అంది. అది నీ హెడేక్ అన్నాడు వినోద్. శృతిలయ పెద్ద గొడవ చేసింది. వినోద్కి విడాకులు ఇస్తానని ఎగిరిపడింది. చుట్టాలు పక్కాలు చీవాట్లు పెట్టారు. బాస్ ఆమె దగ్గరికి వచ్చి బుద్ధి చెప్పాడు, బ్రెయిన్ వాష్ చేశాడు. డెలివరీ అయ్యాక గత్యంతరం లేని పరిస్థితుల్లో అత్త ఆడబిడ్డలున్న ఇంటికి కాపురానికి వెళ్ళింది శృతిలయ. అంతే కదా, విధి ఆడించే వింత నాటకంలో పావులే కదా ఎవరైనా. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కథ ఎలా అనిపించిందో చిన్న కమెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.